పట్టణంలోని 35వ వార్డులో 15 లక్షల రూపాయలు టీయూఎఫ్ఐడీసీ నిధులతో నిర్మితమయ్యే బీటీ రోడ్ మరియు సీసీ రోడ్ అండ్ డ్రైన్ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలు, మిత్రులతో కలిసి తిరిగిన ప్రాంతంలో తాను ఎమ్మెల్యేగా పలు పనులకు, అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు. తను చిన్ననాటి నుండి కూడా కులమత భేదాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో చూసేవాడినని, ఈ రోజు కూడా సమదృష్టితో అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమంగా ప్రాంత ప్రజల అభిష్టం మేరకు అవసరాలకు అనుగుణంగా ఈనాడు రోడ్డు పనులకు భూమి పూజ చేస్తున్నామని తెలియజేశారు. తాను రాజకీయాలకు రాకముందు కూడా కంటి ఆపరేషన్లు మాత్రమే కాకుండా రోటరీ సహకారంతో ఎన్నో సంఘ సేవ కార్యక్రమాలలో నావంతు సేవ చేశారని, ఎమ్మెల్యే సంవత్సర కాలంలో ఏం చేశారని అడిగేవారుంటారు, వారు వారి హయాంలో ఏం చేశారో చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీటీ రోడ్ ఇనాగ్రేషన్ కొరకు సారాచినందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. గత చాలా రోజులుగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మా రోడ్లు ఇక్కడ నిర్లక్ష్యానికి గురయ్యి ఎండింగ్ ఉండే. సార్ వచ్చిన తర్వాత వెను వెంటనే మా వాళ్ళ పనులు జరిగినాయి. వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. 9,50,000 రూపాయలతోటి బీటీ రోడ్డు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 50 కోట్ల నిధులలో ఇది నంబర్ రోడ్డు బీటీ రోడ్డు అనేది వేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా హాజరైన మన ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి అభివృద్ధి పనులు ఇంత తొందరగా జరగడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం జగిత్యాలలో. ఇంకా ఇటువంటి అభివృద్ధి పనులు ఎన్నో చేయాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. వార్డులో సీసీ రోడ్డుకు శంకుస్థాపనకు వచ్చిన మన ముఖ్య అతిథులు, మన ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, రోడ్ కామ కా జో ఇఫ్తితా హువా హై మే డాక్టర్ సంజయ్ కుమార్ సాహబ్ కా ఇస్తిక్బాల్ కర్తా హూ ఔర్ శుక్రియా అదా కర్తా హూ కి ఉన్హోనే అప్నే జీత్నే కే బాద్ జల్ద్ సే జల్ద్ ఏక్ సాల్ కే అందర్ పూరా మున్సిపాలిటీ మే తరక్కీ కే లియే కామ కియా హై ఔర్ హర్ జగహ్ హర్ రోడ్ పర్ ఇఫ్తితా కియా జా రహా హై. మే తమామ్ లోగోన్ సే గుజారిష్ కర్తా హూ కే ఆనే వాలే ఎలక్షన్ మే టీఆర్ఎస్ కా సాథ్ దే. శుక్రియా. ఈరోజు జగిత్యాల పట్టణ ఆశాజ్యోతి, జగిత్యాల నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు డాక్టర్ సంజయన్న గారు వారి యొక్క నాయకత్వంలో జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈరోజు వార్డు నెంబర్ 35 గంజి రోడ్ చౌరాస్తాలో బీటీ రోడ్డు నిర్మాణం ఇచ్చేసినందుకు వారికి ఘనస్వాగతం చెప్తున్నాం. సంజయ్ అన్న లక్ష్యం ఆశయం ఒకటే. ఎందుకోసం అంటే, సరే ఒకరి మీద మాట్లాడే అవసరం మాకు లేదు, గత 40 సంవత్సరాలు చేయని అభివృద్ధి సంజయ్ అన్న 1 సంవత్సరం చేస్తుంది. సంజయ్ అన్నతో పాటు గౌరవనీయులు, పెద్దలు, మన కవితక్క గారు కూడా జగిత్యాల అభివృద్ధిగా జరగాలని చాలా కృషి చేయడం జరిగింది. కొందరు అంటారు కవితక్క నిధులు తెచ్చింది మీరు ఇంకేం చేసిన అంటారు. వాస్తవంగా మీకు తెలియదు, కవితక్క జగిత్యాల పట్టణంలో ప్రతి రోడ్డు కూడా తిరగడం జరిగింది. జగిత్యాల పట్టణంలో పూట 20,000 ఇండ్లు ఉన్నాయి. 20,000 ఇండ్లు జగిత్యాల పట్టణం ఉంది, ఎటువంటి అభివృద్ధి లేదు, ఎక్కడ కూడా ఒక ప్రణాళిక లేదు,
రోడ్లు లేవు, మోర్లు లేవు, అస్తావ్యస్తంగా ఉన్నటువంటి దానికి సంజన నాయకత్వంలో కూడా ఈ పట్టణ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో కవితక్క 50 కోట్లు మంజూరు చేయడం జరిగింది. కవితక్క 50 కోట్లు మంజూరు చేసిన తర్వాత మీరు అందరు చూస్తారు ఇవాళ అన్ని పెద్ద పెద్ద రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, శ్మశాన వాడకలు కానివ్వండి, ఇప్పుడు మనం చూస్తే ఎస్కేఎన్ఆర్ కాలేజీ నుంచి తీనిగారి నుంచి మనకు మంచిల పైదాకా కూడా రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇలాంటి నిర్మాణాలు ఇంకా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడే నిన్ననే అన్నగారు షార్ట్ టెండర్తో ఒక 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులని 77 పనులు కూడా ఆ 2 రోజుల మొదలైతాయి. వాటితో పాటు సంజయ్ అన్న గారి సూచనల మేరకు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి 38 వాళ్ళు తిరిగినాం మేము. 38 వాళ్ళ ఎక్కడ డ్రైన్ లేదు, ఎక్కడ కలవటం లేదు, ఎక్కడ ప్రజలకు సదుపాయాలు లేవంటివి అన్నీ కూడా సంజయ్ అన్న దృష్టికి తీసుకొచ్చినాక 7 కోట్ల 20 లక్షల రూపాయలు కూడా షార్ట్ టెండర్ పిలవబోతుంది. 100% జగిత్యాల పట్టణ ప్రజలను నమ్మాలే, సంజయ్ అన్న నాయకత్వంలో పడే ఈ జగిత్యాల పట్టణం అభివృద్ధి జరుగుతుంది. అనవసరంగా లేనిపోయిన ఆరోపణలు మానండి. నేను ఒక పార్టీ వ్యక్తి అంటాడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, వాళ్ళకి రిజర్వేషన్ అనుకూలంగా వేసుకున్నారు, వార్డ్స్కి అనుకూలంగా వేసుకున్నారు. బాబు మేము వార్డ్స్ అనుకూలంగా చేస్తే నీకు 48 వాళ్ళల్లో క్యాండిడేట్లు ఉంటే లిస్ట్ ఇవ్వు, మీరు కోరుకున్నా కూడా మీకు అప్ప చెప్తాం. తిరుగురి తిరిగి గెలుగురి ఇది ఇది కాదు. ఇంకొక వ్యక్తి అంటాడు సంజయ్ డాక్టర్ ఏం తెలుసు, డాక్టర్ సంజయ్ డాక్టర్ అనే వ్యక్తి నీకు తెలుసా 25,000 నుంచి 30,000 ఆపరేషన్లు చేసిన వారు. వారు కంటి చూపు లేని వాళ్లకు కంటి చూపు కలిగించాడు. నువ్వు కళ్ళు లేనంతరంగా కూర్చొని ఎట్లనే మైక్ ఉన్నది కదా మాట్లాడతా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంటే ప్రజలు నచ్చుకోరు. మమ్మల్ని అభివృద్ధి అంటున్నారు, మీది దుర్భిద్ధి అంటున్నారు. ఇది అర్థం చేసుకోవాలా? మీరు దయచేసి అనవసరంగా ఆరోపణలు మారాలే. అందరం కూడా సంజయ్ అన్న నాయకత్వంలో జగిత్యాల పట్టణాన్ని జగిత్యాల ప్రగతిని మనం పూర్తి స్థాయిలో పంచి చేసుకోవాలని నేను తెలియజేసుకుంటూ సంజయ్ అన్న నాయకత్వంలో పండి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా 40 నుంచి 45 వాళ్ళు టీఆర్ఎస్ జెండా ఎగరేయాలి. కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ మధ్యలో చూస్తే ఈ రోడ్డు బాగా పాడై ఉండే ఇటు 34వ వార్డు మన కౌన్సిలర్ గారు రవి గారు, మా అధ్యక్షుడు సతీష్ గారు, మిగతా మంజర సంఘ పెద్దలు, అట్లనే ఈ పక్కన మా కౌన్సిలర్ భార్య గారు, మా మోసిన్ భాయ్, మిగతా పెద్దలు, సతీష్ అన్న అందరం కూడా అనుకొని ఈ రోడ్డు ఇవాళ గంజి చౌరస్తాకి వెళ్ళి హజారీబాద్ చేస్తాను. 9.4 లక్షలతోటి మంచిగా డ్రైన్ టు డ్రైన్ మంచిగా బీటీ రోడ్ పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా మీకు తెలుసు జమా మసీద్కి వెళ్ళి ధర్మపూర్ రోడ్ దాకా వెళ్తాం. అట్లనే అందరిలాగా మాటలు కాదు పనిచేసి చూపిస్తాం, రెండు సమానంగా చూస్తాం, రెండు కళ్ళు అన్ని వర్గాలు సమానమే. నిజామాబాద్ రోజుకి వెళ్ళి గుట్టరాజేశ్వర స్వామి గుడి లింగం దానికా కూడా రోడ్ వేయించినాం, లింగం దానిక కూడా రోడ్ వేయించినాం. ఇక్కడి మాటలు అక్కడికి చెప్పి పోవడం కాదు, మనం అందరినీ సమానంగా చూస్తాం. సాఫ్ దిల్సే హమాయ్. ఇప్పుడే వచ్చారు కాజీపుర స్కూల్ చైర్మన్ మా ఆరిఫ్ భాయ్ అనుకుంటా, ఇమాన్ సాబ్ ఖాన్ భాయ్ వచ్చారు. ఏ 5 మినిట్కేదయ్యా ఆవాలి, 5 మినిట్కేదయ్యా మా సియాసత్ ఆనేసే పహలే పాంచే బార్ జాక్యా. నేను రాజకీయాలకు రాకముందు 5-6 సార్లు పోయిన, పోయి అట్టుగా పోయి ఇది కాదు, కళ్ళ పరీక్షలు అంటే రొటీన్ చేస్తాం. ఆ స్కూల్లో అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు, ఉర్దూ మీడియం స్కూలు, ముస్లిం పిల్లలు, మంచి డబల్ బెంచ్లు కావాలని చెప్పి రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏనాడో డబల్ బెంచ్లు ఇచ్చిన మా మిత్రులు మేము అందరం కలిసి ఇవ్వడం జరిగింది. చాలాసార్లు వెళ్ళడం అక్కడ స్థలంలో కొన్ని సమస్యలని కోర్టు కేసులని అందరూ తెలుసు. ముందు కూడా పిల్లలు బాగా చదువుకోవాలని ఒక సైన్స్ ల్యాబ్, అమ్మాయిల కోసం బాత్రూమ్లు కూడా శాంక్షన్ అయినాయి. కానీ ఆ ముందటి ఇంతకుముందు నేను చెప్పిన ఆ ముందటి అంతా కూడా పెద్ద బొందు ఉండింది, వాళ్ళంతా ఇంకపోతున్నారు కాలిలో బూడిది పోస్తుంది బూసా. కాబట్టి అక్కడ టెక్నికల్గా పైన ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు, నేను చాలా దూరం మాట్లాడాను ఎందుకంటే మీ మధ్యలో మేము ఉంటున్నాం. అదేవిధంగా హజారీ మసీద్ కూడా పెద్ద ఆర్భాటం చేసుకోలే, ఎక్కువ చెప్పుకోలే. అప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అంటారు సంజయ్ డాక్టర్ సాబ్ క్యా కరే ఎక్ సాల్వే ఏం చేసాడు, అక్కడ కమ్యూనిటీ హాల్ షటర్లు కట్టించింది మన ప్రభుత్వంకి వెళ్ళి 12 లక్షలు. వీళ్ళు 35 ఏళ్ళలో మరి ఒక 3 కోట్లు పెట్టినరా చెప్పమను. ఖాళీ పల్లెటూర్లలో అల్లేపూర్లో ఈదిగా కూడా 5 లక్షలు ఇక్కడ 12 లక్షలు పెట్టినాం మనం. కాబట్టి ఈ రకంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నాం. పదే పదే చెప్తున్నా, ఇవాళ మళ్ళా చెప్తా ఉన్నా, కమిషనర్ గారు ఉన్నారు, ఇప్పుడే జగిత్యాలలో
మున్సిపాలిటీలో కలిపిన గోవింద పల్లె నుంచి దాదాపుకి 20 మంది మళ్ళీ నిన్న మొన్నటి దానిక అలా నీళ్లు పోతుండే, ఇప్పుడు ఒక ప్లాట్ అయినా మట్టి పోసుకున్నాడు, మా బాత్రూమ్ నీళ్లు పోతాడు. ఇది సమస్య అండి జగిత్యాల, ఏడవైనా ఇదే. మరి బాధ్యత వాళ్ళది ప్లాట్లు పెట్టేటప్పుడు నీ మొరీలు ఎడిపోతాయి, నీకు రోడ్డు ఉందా, ఇది చూసి లేఅవుట్ శాంక్షన్ చేసి పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు ఇన్ని రోజులు దానికి గ్రామ పంచాయతీలో పారేసి ఏడుంటుందయ్యా అంటే బస్ డిపో ఎదురుగా, ఏడుంటుందయ్యా అంటే గత పాలకులు నివసించే ప్రాంతం అదంతా గోవిందపల్లె, వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని ఇళ్ళు నేలకు పట్టించుకోకపోయి ఇప్పుడు కూడా నా దగ్గరకు వచ్చారు. ఒకసారి వస్తే కమిషనర్ గారు మొన్న నీటి పైప్ లైన్ వేయించారు, అక్కడ డ్రైన్ సమస్య అంటే అందుకోసం నేను పదే పదే మీడియా మిత్రులు కోరుతా ఉన్నా, మీరు కూడా సహకరించాలి. లేఅవుట్ ఉండాలి, అట్లీస్ట్ లేఅవుట్ అంటే బాగా ఓ అక్కడ పార్క్ పెట్టు కమ్యూనిటీ హాల్ కట్ట నేను అంటలేను. ఆఖరకు ప్లాట్ల మెటర్లు రోడ్ వేసి మోరి తయారు చేసి ఇవ్వాలి, లేకపోతే ప్రతి కాడ ఇదే బాధ. ఇక పనులు చేసినప్పుడు దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ కూడా, ఒకటేనా మొత్తం రోడ్లు వేయలేము. నాకు తెలిసి ఇంట్లో కూడా ఇంకా కొన్ని రోడ్లు వేయాల్సి ఉన్నాయి, వాళ్ళు కూడా అడుగుతారు, తప్పేముంది, వాళ్ళ బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రజల బాధ్యత కాబట్టి తప్పకుండా ఒకటేన పాటు చేసుకుంటూ పోతాం. ఎన్నడూ లేనని నిధులు తీసుకొచ్చినాం, పట్టించుకొని పనిచేస్తున్నాం. 5 కోట్ల రూపాయలు వాపసు కూడగొట్టే ఘనత ఉన్నది మన చరిత్ర, కానీ మేము 5-5 రూపాయలు ఎట్లా వినియోగించుకోవాలి, 5-5 రూపాయలు ఎట్లా వినియోగించాలి, 50,000 కూడా వేస్ట్ పోవద్దు, 50,000 కూడా వేస్ట్ పోవద్దు అని చెప్పి పనిచేస్తున్నాం. మాకు అధికారులు నూతనంగా నియమింపబడ్డ కమిషనర్ గారు లచ్చరెడ్డి గారు కానీ, అదేవిధంగా మహిళా సంఘాలు కూడా పటిష్టంగా నడపడానికి కూడా దాన్ని కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను ఇవాళనే జాయిన్ చేసుకోమని చెప్పి నేను అధికారులను కోరడం జరుగుతుంది. అంటే జగిత్యాల పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం మేము ఎల్లవెల్ల కృషి చేస్తూ ఉంటాం. అదేవిధంగా జగిత్యాలలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఉంటున్నారు, ఏదో మాటలు చెప్పి కూర్చో ఒక కౌన్సిలర్ టికెట్ కాదు, అందరం కలిపి ఉండాలి, సమగ్ర అభివృద్ధి కావాలి. గరీబ్ గరీబీ హోతే జారే, అమీర్ అమీరీ హోతే జారే, ఓ గరీబ్ అమీర్ ఓనా బోలేతో తాలిం రైనా సద్వస్తేనే అన్నస్తి, లేకపోతే పండ్లు అమ్ముకొని టైర్లు పంక్చర్ చేసుకుంటే బతికితే లాభం లేదు. మేము 20,000 మంది ఉన్నాం జగిత్యాలంటే లాభం లేదు. ఓ తాలిం దేనికిలే ఆ 700 బచ్చోంకు బిల్కే బెహతరీన్ తరికే సే తాలిం పర్సన్ అప్నే బచ్చే బోలేతే సైంటిస్ట్ వాడిమే ఏకి వాడిమే 75 లడ్కియా ఓ లడ్కే మైనార్టీ స్కూల్స్ పడ రే ఓ తాలిం కేసా ఇస్సే పేలే తాలిం కేసా ఆపి దేఖియే బోలో క్యా ఖానా ఖా రే ఇస్సే పేలే బీసీఎస్ఈ హాస్టల్ మే క్యా ఖానా ఖా రే రైతే ఆప్ మీరు జాకే దేఖ్ సక్తే ఇస్సే పేలే సబ్కే తరీకే కే లియే కర్ రే సర్కార్ స్కూలో మే భీ అచ్చా తాలిం దే రే ఇసిలియే ఆప్ సబ్సే గుజారిష్ కర్తా హూం ఏకే బాద్ ఏక్ డెవలప్మెంట్ కర్తే రేనే బోత్ రైతే కల్ తీసరే బాడ్ మే ఓకే రోడ్ లగాయే బాజూ వాలే ఆకే హమారాకి ఏక్ డ్రైన్ లగావో బోలే ఉస్కా హక్ హై ఏకే బాద్ కర్తే జాయేంగే మరి మౌకా దీజియే జరూర్ హమారా మోహత్తరమా అపన్ సబ్కే ఏక్ బహన్ బద్కిస్మత్ తీసే ఇక్కడ హారిగా ఇక్కడ నోటోతోటి మన కవిత కోడిపోయింది. దురదృష్టం చాలా కారణాలు లేదు, దానికి ఎవ్వరు నిధించి లాభం లేదు, చాలా కారణాలు కుట్రలు కుతంత్రాలు, లేకపోతే ఓడిపోవాల్సిన క్యాండిడేట్ కాదు ఇవాళ. యా మొన్న కూడా అయినా కానీ వారికి మన టౌన్లో కొత్త మెజార్టీ వచ్చింది కవిత గారికి కూడా, నాకైతే బ్రహ్మరథం పట్టింది, మొత్తం ఊరు మొత్తం అన్ని వాడకట్లు ఓట్లేసింది. నేను ఎన్నటికీ రుణపడి ఉంటా, కవిత గారు సహకారం తీసుకొని మున్సిపల్ శాఖ మంత్రి గారు సహకారం తీసుకొని ఈ నిధులన్నీ ఖర్చు అయిన తర్వాత మళ్ళీ కూడా నిధులు తేవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం మేము అందరికీ.